కేసీఆర్ వార్నింగ్ ఎవరికి? పార్టీ ప్రక్షాళనకు మున్సిపల్స్ ఓ వేదిక కానుందా? పార్టీలో కొత్త పాత లొల్లికి పురప్పోరుతో పొలిస్టా పడనుందా? మంది ఎక్కువై మజ్జిగ పల్చైనట్లు తయారైన పార్టీలో అసలు సిసల క్రీమ్ బయటకు రానుందా? స్థానిక సమరం మున్ముందు రానున్న సార్వత్రిక ఎన్నికలకు పార్టీలో ఎవరు ఉండాలి, ఎవరికి పొగ పెట్టాలనే స్కెచ్ రెడీ చేస్తుందా? పాతుకుపోయిన పాత కాపులకు పార్టీలో కాలపరీక్ష మొదలైంది. అంతేకాదు, కాపు కాసిన గులాబీ తోటలోకి వచ్చి పరిమళాలు ఆస్వాదిస్తున్న పసలేని నాయకుల పని పట్టేందుకు ఎసురు ఉడుకుతుంది. మొదటిసారి టికెట్లు పొందిన ఎమ్మెల్యేలకే రెండో సార్వత్రిక ఎన్నికల్లోనూ టికెట్లు ఇవ్వక తప్పని పరిస్థితుల్లో గెలిచి నిలిచింది టీఆర్ఎస్ పార్టీ. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు వ్యూహరచన చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ప్రక్షాళనపై గురిపెట్టారు. పునర్నిర్మాణం పేరుతో తెలంగాణలో మరే పార్టీ లేకుండా అందరినీ కలిపేసుకున్న కేసీఆర్ ఆపరేషన్ మొదలుపెట్టి పాత కొత్త లీడర్లకు ఒడుకు పుట్టిస్తున్నారు. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత, పార్టీలో అసమ్మతి సెగలు మూడో టర్మ్పై ప్రభావం చూపకుండా ఇప్పటి నుంచే పదవులు అనుభవిస్తున్న వారికి మరోసారి ఆ ఛాన్స్ ఉండదని చెప్పకనే చెబుతున్నారు. సొంత సర్వేలతో పార్టీ అభ్యర్థులను ప్రకటించే ముఖ్యమంత్రి కేసీఆర్ గెలుపు ఓటముల రిజల్ట్కు ఎమ్మెల్యేలను, మంత్రులను బాధ్యులను చేస్తామని ప్రకటించి పదవులకు లింకు పెట్టారు. సర్వేలు చేసేది కేసీఆర్, కేటీఆర్. అభ్యర్థులకు బీఫామ్ ఇప్పించేది శాసనసభ్యులతోటి, ప్రచారం చేయించేది మంత్రులతోటి. గెలిస్తే పార్టీ ఖాతా, ఓడితే ప్రస్తుతానికి మంత్రి పదవులు అనుభవిస్తున్న వారికి ఎఫెక్ట్. ప్రచారం చేసి అభ్యర్థిని గెలిపించకుంటే మంత్రి పదవి పోతుందని కేబినెట్ మొత్తానికి హెచ్చరిక చేశారు సీఎం కేసీఆర్. మంత్రుల మార్పుతో కథ ముగిసినట్లు కాదు. మున్సిపల్స్ బీఫామ్ ఇచ్చింది నువ్వే కదా అని సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలకు చెక్ పెట్టొచ్చు. ఇప్పటికే కొందరు 2, 3, 4, 5 సార్లు గెలిచిన ఎమ్మెల్యేలను, మంత్రులను తప్పించేందుకు ఇదో ఎత్తుగడ. పార్టీ ప్రక్షాళన చేసి కార్యకర్తల మైండ్ సెట్ను సార్వత్రిక ఎన్నికల వరకు శాంతపరిచే గేమ్ అని విశ్లేషించుకుంటున్నారు పార్టీ తీరును గమనిస్తున్నవారు. ఏదేమైనా రాబోయే ఎన్నికల్లో కాబోయే నాయకులు మాత్రం కొత్త తరం వారనేది కాదనలేని నిజం అని ఇప్పటి నుంచే తయారించుకుంటున్నారు సీనియర్లు. పాత సీసాలో కొత్త సారా అనే సామెత మాదిరి పార్టీ పాతది, నాయకులు కొత్త తరం అన్నమాట. కేసీఆర్ ఎత్తుగడ ఫలిస్తుందో లేదో అనేది పాతతరం సహకారం, కొత్తతరం సత్తాపై ఆధారపడి ఉంటుంది.